చాలా మంది ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాక అనేక విషయాలను నేర్చుకుంటూ ఉంటారు ఒకసారి కెమెరా ఆన్ అయింది అంటే డైరెక్టర్ చెప్పింది చెప్పినట్లు చేయాలి అయితే ఎంత పెద్ద స్టార్ హీరో అయినా ఏదో ఒక వీక్నెస్ ఖచ్చితంగా ఉంటుంది అది ఏదో ఒక సందర్భంలో బయటపడుతూనే ఉంటుంది మన టాలీవుడ్ లో చాలా మంది అలా ఏదో ఒక విషయంలో ఇబ్బంది పడుతున్న వారు ఉన్నారు పేరుకే వీరంతా ప్యాన్ ఇండియా హీరోస్ కానీ వారి వీక్నెస్ తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండరు ఇంతకీ ఆ టాలీవుడ్ హీరోస్ ఎవరు వారి వీక్నెస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం ముందుగా ప్రభాస్ ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ హీరోగా కొనసాగుతున్నారు ప్రభాస్ ఆయన నటించిన కలికి సినిమా తాజాగా విడుదలవుతుంది అయితే ప్రభాస్ ఎంత పెద్ద స్టార్ హీరో అయినా వందల కోట్ల బడ్జెట్ తో సినిమాలు తీస్తున్నా ఆయన జనాలు ఎక్కువగా ఉంటే అస్సలు షూటింగ్ లో డైలాగ్స్ గట్టిగా చెప్పలేరట అంతేకాదు మైక్ ఇస్తే అస్సలు మాట్లాడలేరు కూడా చాలా స్టేజ్ ఫియర్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తారు ఇంట్రోవర్ట్ అయిన ప్రభాస్ ఛత్రపతి సినిమా నుంచి నలుగురు డైలాగ్స్ చెప్పడం బాగా తగ్గించారట అందుకే ఆయన షూటింగ్ జరుగుతున్న టైంలో వీలైనంత తక్కువ మంది స్టాఫ్ ఉండే విధంగా దర్శకులు జాగ్రత్త పడుతుంటారట అలాగే అల్లు అర్జున్ టాలీవుడ్ హీరోలలో బెస్ట్ డ్యాన్సర్ ఎవరు అని అడిగితే చాలా మంది అల్లు అర్జున్ పేరు చెప్తారు ఆయన సినిమాలు ఖచ్చితంగా మంచి డ్యాన్స్ స్టెప్ లతో ఉంటాయి అయితే ఒక్కో స్టెప్ ఎంత కష్టమైనా సరే ప్రాక్టీస్ చేసి పర్ఫెక్ట్ గా కెమెరా ముందు చేయగలిగే అల్లు అర్జున్ ఒక దాని తర్వాత ఒకటి పది స్టెప్స్ చేయాలంటే మాత్రం తన వల్ల కాదట ఉదాహరణకు నాలుగు నిమిషాల పాటును కంటిన్యూగా ఆయన డ్యాన్స్ చేయలేరట ఎంత ప్రాక్టీస్ చేసినా కూడా ఆయన వల్ల కాదు అంటూ ఒక ఇంటర్వ్యూలో చెప్పడం విశేషం ఇక జూనియర్ ఎన్టీఆర్ ఎంత మంచి యాక్షన్ అయినా ఎలాంటి డ్యాన్స్ మూమెంట్స్ అయినా కూడా ఇరగదీసే హీరోగా జూనియర్ ఎన్టీఆర్ కి మంచి పేరుంది అయితే ఆయనకు నటన పరంగా వీక్ మూమెంట్ ఏదైనా ఉంది అంటే అది రొమాంటిక్ సన్నివేశాలు అని తెలుస్తుంది ఎలాంటి యాక్షన్ సీన్లైనా గట్టిగా పర్ఫామ్ చేయగలిగే ఎన్టీఆర్ రొమాంటిక్ సీన్స్ లో మాత్రం తేలిపోతారట అందుకే ఆయన సినిమాలో వీలైనంత తక్కువ రొమాన్స్ ఉండేలా చూసుకుంటారు